గ్లెన్ లెవిట్ 25-year-old సింగిల్ మాల్ట్ విస్కీ. సో ఇండియాలో ఇది 12 ఇయర్స్, 18 ఇయర్స్, 15 ఇయర్స్ దొరుకుతాయి అనుకుంటా, బట్ నాకు తెలియదు 25 ఇయర్స్ అంతో. యాక్చువల్గా ప్రైస్ తెలుసుకోవాలంటే ఇది దగ్గర దగ్గర యుఎస్లో అయితే కనుక $600 ఉంటుంది, ఇండియాలో డ్యూటీ అని వేసుకుంటే కనుక $1,000, దగ్గర దగ్గర $70,000. అండ్ ఫస్ట్ బాటిల్ అయిపోయింది, సెకండ్ కూడా ఓపెన్ చేయించాం ఇప్పుడే, చూస్తున్నారు కదా మీరు. హలో, ఎలా ఉన్నారంతా? నేను సూపర్గా ఉన్నాను. సో మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మా ప్రైవేట్ బార్. ఇదంతా కూడా వెనీషియన్ హోటల్లో ప్రైవేట్ ప్లేయింగ్ ఏరియా అన్నమాట, హై లిమిట్స్ ఆడే వాళ్ళ కోసం అని చెప్పేసి సపరేట్గా మూలకు ఉంటుంది. యూజువల్గా ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్ చూస్తూ ఉంటాం, మహేష్ బాబు లేదా రామ్ చరణ్, అలా వాళ్ళందరూ ఇట్లాంటి ప్రైవేట్ వాటిలకు వచ్చి ఆడుతూ ఉంటారన్నమాట. సో ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే, మనం ఇక్కడ లాస్ వేగస్లో ఒక పెద్ద లిక్కర్ స్టోర్ ఉందని చెప్పారు, అక్కడ చాలా రేర్ కలెక్షన్ ఉంది అని అన్నారనమాట. సో మాకు చాలా ఆత్రంగా ఉంది, వెళ్ళి చూడాలని చెప్పేసి ఈ వీడియోలో మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి కలెక్షన్ ఏంటి, ప్రైజెస్ ఎంత ఉన్నాయి అని మీకు నేను చూపించాలనుకుంటున్నాను. మనం వెళ్ళబోయే స్టోర్ పేరు టోటల్ వైన్. సో ఇలా వెళ్తూ ఉంటే దారిలో మధ్యలో పెద్ద డ్రాగన్ కనిపించిందండి. ఇదంతా కూడా చైనీస్ న్యూ ఇయర్ గురించి కెసినో వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారనమాట. చాలా బాగుంది ఆ డిజైన్ కానీ, ఆ లైట్లు కానీ చాలా బాగా అమర్చారు. ఇంకా లేట్ చేయకుండా మనం మీరు చూస్తున్నారు కదా మెక్కెలన్ 1937, దాని ప్రైస్ వచ్చి $45,000, అంటే రూపాయల్లో కన్వర్ట్ చేస్తే దగ్గర దగ్గర $35,000, అండ్ ఇండియాలో డ్యూటీ కలుపుకుంటే $70,000 అన్నమాట ఒక్క బాటిల్. అలాగే పక్కన 1940 $42,000, డ్యూటీ అన్నీ కలుపుకుంటే $64,00. ఆ పక్కనే 1950 మెక్కెలన్, దాని ప్రైస్ వచ్చేసేసి దగ్గర దగ్గర $40,000, డ్యూటీ అన్నీ కలుపుకుంటే $60,00. అలాగే 1947 మన స్వాతంత్రం వచ్చిన సంవత్సరం, అక్కడ మీరు చూస్తే కనుక $35,000, మన డ్యూటీ కలుపుకుంటే ఇండియాలో ఈ బాటిల్ విలువ వచ్చేసేసి $53,00. ఏ బాటిల్ చూసినా సరే ఇక్కడ లక్షల్లో ఉంది, ఎందుకంటే ఇవి చాలా రేర్, ప్రపంచం మొత్తంలో కూడా చాలా చాలా తక్కువ బాటిల్స్ ఉంటాయన్నమాట, వెరీ చాలా తక్కువ. సో అందుకని మిలియనియర్స్ బిలియనియర్స్ వాళ్ళు డబ్బులు ఎక్కడ ఖర్చు పెడతారంటే ఇలాంటి వాటి మీద ఖర్చు పెడతారనమాట. లక్షల్లో ఏంటండి బాబు బాటిల్లో, టూ మచ్. సో ఇక్కడ డాల్మోర్ సిరీస్, డాల్మోర్ 35. మేము మొన్న హోటల్లో 25 తాగాము, ఈ 35 రోజు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 6,000, అంటే $4,00,000, డ్యూటీతో కలుపుకుంటే $80,00,000 ఇండియాలో. అండ్ ఇది కాన్స్టిలేషన్ సిరీస్, 1966లో చేశారనమాట అది. అది 25,000, 30,000, 13,000, ఇలా ఏది చూసినా సరే వేలల్లోనే ఉన్నాయి. అండ్ ఇండియాలో మనం డ్యూటీ వేసుకుంటే డబుల్. అండ్ కింద అన్నీ కూడా మీరు చూడొచ్చు, అవన్నీ ఏజ్డ్ విస్కీస్, 35 ఇయర్స్, 1971, 35, ఇలాగా రకరకాలుగా యూనో అన్ని ఏజ్డ్ విస్కీస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చాలా రేర్ అన్నమాట. అండ్ ఇది శివాస్ రిగల్ 64 గన్, అంటే ఏంటంటే 64 సార్లు గన్లో పెట్టి గాల్లో కారుస్తారంట, అది బ్రిటిష్ వాళ్ళ రెస్పెక్ట్ గురించి అలాగా, అందుకని అది అందానంత ప్రైజు. అది కూడా దగ్గర దగ్గర 3,000 ఎంత ఉంది. అండ్ ఇలాగ మీరు చూసుకుంటా పోతే, యాక్చువల్గా ఇందాక మీకు చూపించాను కదా మెక్కెలన్స్ ఇవన్నీ, అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు మెక్కెలన్లో ఆ బాటిల్ డిజైన్ చూడండి ఎంత బాగుందో, మెక్కెలన్ ఎం, అది ఒకసారి టేస్ట్ చేశాను, $9,000 అనమాట అది. అండ్ ఈ పక్కన రిఫ్లెక్షన్, మొన్న ఒక వీడియో పెట్టాను యాక్చువల్లీ, మీరు చూసుంటారేమో ఆ రిఫ్లెక్షన్ టేస్టింగ్ ఎలా ఉందో పెట్టాను. సో ఇలాగ మనకి ఇందాక చెప్పినట్టు డబ్బులు ఉండాలి కానీ ఖర్చు పెట్టడానికి ఎన్నో మార్గాలు, ఇలా చిన్న చిన్న ఇట్లాంటి బాటిల్స్ మీద కూడా మనం లక్షలకు లక్షలు కోట్లు కోట్లు ఖర్చు పెట్టచ్చు డబ్బులు ఉండాలి కానీ. సో అవన్నీ కూడా మరి బిలియనియర్స్ మిలియనియర్స్ ఆ డబ్బులు ఎలా ఖర్చు పెడతారంటే ఇలాగే. ఇక్కడ ఇది చూడండి ఇంకొకటి, అన్ని గ్లెన్ రాథర్స్ ఈ పక్కన చూసారా మీరు, అదొక మెక్కెలన్ అన్నమాట, రేర్లో రేరెస్ట్ అది. దాంతోపాటు చిన్న చిన్న టేస్టింగ్ గ్లాసులు కూడా వస్తాయి. అండ్ ఇవన్నీ బ్లూ స్లాడిష్ అని, హైలాండ్ పార్క్ అని, ఇవన్నీ ఏజ్డ్ విస్కీస్. సో ఇవి ఏంటంటే ఒకవేళ మనం డబ్బులు పెట్టి కొందామనుకున్నా కూడా దొరకవు అన్నమాట. ఈ లాస్ వెగస్లో ఈ స్పెసిఫిక్ స్టోర్లో ఎందుకు పెట్టారంటే, అందరూ గ్యాంబ్లింగ్లో డబ్బులు వస్తాయి, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, వాటితోటి ఇవన్నీ కొంటారనమాట. చూడండి అక్కడ గ్లెన్ ఫుడిచ్ 50 ఇయర్ ఓల్డ్, 6,000, 5,000 అంట చిల్లర, సారీ 40,000 అంట.
అందరూ తాగరండి ఈ విస్కీలు. చాలామంది ఏంటంటే కలెక్షన్ చేస్తారు, కలెక్షన్ చేసి దాన్ని ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా చూస్తారనమాట. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ యమజాకి 18 అనే విస్కీ నేను $100కి $120 కింద కొన్నాము. ఇప్పుడు దాని వాల్యూ వచ్చేసి దగ్గర దగ్గర $1000 అనమాట. సో చాలామంది కూడా ఏంటంటే వీటిని ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా చూస్తారు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు సేమ్ విస్కీని మనం 5 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత అమ్మితే ఇంకెక్ ఎక్కువ వస్తాయి. సో ఎస్పెషల్లీ మెక్కెలన్ మాత్రం ఇన్వెస్ట్మెంట్కి పర్ఫెక్ట్, దానికి వాల్యూ బాగా ఎక్కువ ఉంటుంది అనమాట మెక్కెలన్ విస్కీస్కి. అలాగే కొన్ని జాపనీస్ విస్కీస్, ఇలా రకరకాల విస్కీల్ని చాలామంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా వాడి అవి బాలించుకొని పెడతారన్నమాట. సో ఇవన్నీ అలెగ్జాండర్ మురే వాడితే 49 ఇయర్ ఓల్డ్ విస్కీ 1300 హైలాండ్ ఒరి బ్లైరత్నాలు చూసారా, అగో బౌమర్ 26 బ్లైరత్నాలు ఇది 500 అంట. హైలాండ్ పార్క్ 30. మా ఫ్రెండ్స్ అలాగే నేను కూడా అప్పుడప్పుడు ఆన్లైన్లో రేర్ విస్కీలు ఉంటే కనుక ఆప్షన్ చేసి కొంటూ ఉంటానండి. అంటే వేలంపాట ఆన్లైన్లో ఉంటుంది, మనం ఎక్కువ మనం పాడితే మనకి అది వాళ్ళు షిప్ చేస్తారన్నమాట, పోస్ట్లో పంపిస్తారు. సో అది విస్కీ గురించి అండి. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా మరిన్ని వీడియోలు మీరు నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీకు నా కంటెంట్ నచ్చితే కనుక బృందా విహారీ అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాను, ఇన్స్టాగ్రామ్లో కూడా బృందా విహారీ ఛానల్కి ప్లీజ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ బృందా విహారీ.